తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 29/3/1982 మధ్యాహ్నం 2:31 హైదరాబాద్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. తెలుగుదేశం పార్టీ జన్మ నక్షత్రం కృత్తికా నక్షత్రం 4వ పాదం వృషభరాశి, జన్మలగ్నం కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి అయిన చంద్రుడు లాభస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ లగ్నమైన ఈ కర్కాటక లగ్నానికి విపరీతమైన బలం ఏర్పడింది. ఈ యొక్క లగ్న బలం వల్లనే ఈ పార్టీ దాదాపుగా 43 సంవత్సరాల నుంచి ఇంకా కొనసాగుతుంది. ఈ తెలుగుదేశం పార్టీ యొక్క గ్రహాలు చూసినట్టయితే లగ్నాధిపతి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, తృతీయ స్థానంలో శనికుజులు, చతుర్థంలో గురువు, పంచమంలో కేతువు, సప్తమ స్థానంలో చతుర్థ లాభాధిపతి శుక్రుడు, అలాగే భాగ్యస్థానంలో రవి బుధులు, వ్యయస్థానంలో రాహువు ఉన్నాడు. ఇది ఆనాటి 1982 యొక్క గ్రహస్థితి. ప్రస్తుతం ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి 8/7/2018 నుండి 8/7/2034 దాకా 16 సంవత్సరాలు గురు మహర్దశ జరుగుతోంది. గురువు కర్కాటక లగ్నానికి షష్ట భాగ్యాధిపతిగా చతుర్థ స్థానంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఈ గురువు కొంచెం బలం, గురు యొక్క బలం బాగా తగ్గింది. ఒక గ్రహం శత్రుక్షేత్రంలో ఉంటే దాని దుఃఖావస్థ అంటారు. గ్రహాలకి 10 రకాల అవస్థలు ఉన్నాయి. ఈ దుఃఖావస్థలో ఉన్న యొక్క మహర్దశ అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు. అట్లాగే ప్రస్తుతం ఈ పార్టీకి 8/3/2023 నుండి 14/6/2025 వరకు గురు మహర్దశలో బుధుడి యొక్క అంతర్దశ జరుగుతోంది. కర్కాటక లగ్నానికి బుధుడు తృతీయ వ్యయాధిపతిగా అతి పాపి అయి ఈ బుధుడు కర్కాటక లగ్నానికి బుధుడు తృతీయ వ్యయాధిపతిగా అతి పాపి అయి భాగ్యస్థానంలో నీచస్థానంలో రవితో హస్తంగతం అయిపోయాడు. ఇది ఒక మైనస్ పాయింట్. అట్లాగే మహర్దశాధిపతి అయినటువంటి ఈ గురువు, అంతర్దశాధిపతి అయిన బుధుడు ఇద్దరు కూడా షష్టాష్టకం కలిగి ఉన్నారు. ఈ షష్టాష్టకంలో ఉన్న మహర్దశ కానీ అంతర్దశ కానీ అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వవు. అలాగే గోచారం చూసినట్టయితే కూడా ఈ వృషభరాశికి దశమంలో శనేశ్వరుడు, లాభంలో రాహువు బాగున్నాడు, వ్యయంలో గురువు ఉన్నాడు. కాబట్టి ఈ రాబోయే 2024 అసెంబ్లీ ఎలక్షన్ లోపల ఈ తెలుగుదేశం పార్టీకి ఈసారి కూడా నిరాశే ఎదురవుతుంది. దానికి కారణం ఏంటంటే ప్రస్తుతం పార్టీ యొక్క మహర్దశాధిపతి గురు మహర్దశలో అంతర్దశ బుధుడు ఏమాత్రం అనుకూలంగా ఉండకపోవటం, ఆ బుధుడు నీచస్థానంలో ఉండటం వలన ఎంత గట్టి ప్రయత్నం చేసినప్పటికీ ఏదో ఒక నిరాశ ఈ పార్టీకి ఎదురవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ జాతకంలో ఈ తృతీయ స్థానంలో కుజశనులు కలుస్తున్నారు, అది ఏమాత్రం కూడా మంచిది కాదు. అట్లాగే అంతర్దశాధిపతి కూడా ఈ లగ్నానికి ఏమాత్రం యోగం చేయడు. కాబట్టి 2024 జరిగే అసెంబ్లీ ఎలక్షన్ లోపల తెలుగుదేశం పార్టీకి అన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి 2024 మళ్ళీ రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. 110 సీట్లు ఖచ్చితంగా తెచ్చుకొని మళ్ళీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇదే తెలుగుదేశం పార్టీ జాతకాన్ని నేను 2014 సిటిజన్ పేపర్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని ఇంగ్లీష్ దినపత్రిక సిటిజన్ ఆంగ్ల దినపత్రిక ఇంగ్లీష్ది ఈవినింగ్ ఎడిషన్ దాంట్లో నేను రాశాను. ఆ కట్టింగ్స్ కూడా మా దగ్గర ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి గ్రహస్థితిని బట్టి నేను జ్యోతిష్యం చెప్తాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమన్నా మనసు బాధ కలిగి ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలి. మేము జ్యోతిష్ శాస్త్రవేత్తలము, నాకు రాజకీయాలంటే అసహ్యం.